రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామం మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయాల శాశ్వత కమిటీని శుక్రవారం గ్రామంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా ఆసరి మహేష్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా గంగుల రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ముడికే మల్లయ్య యాదవ్, సంయుక్త కార్యదర్శిగా ఆసరి ఎల్లయ్య యాదవ్, కోశాధికారిగా కొమ్ము తిరుపతి యాదవ్, సభ్యులుగా గంగుల ప్రశాంత్ యాదవ్, ఆసరి రాజ్ కుమార్ యాదవ్, కొమ్ము ఎల్లయ్య యాదవ్, ఎక్కల దేవి కొమరయ్య యాదవ్, పొట్ల పరశురాములు యాదవ్, ఊరడి రాములు యాదవ్లను ఎన్నుకున్నారు. మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎన్నికైన కమిటీ సభ్యులు తెలిపారు. ధర్మారం ఆధ్వర్యం లోపల ఈరోజు మల్లికార్జున స్వామి అనుబంధ ఆలయ కమిటీని శాశ్వత కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి యాదవ బాంధవులందరూ కలిసి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఆసరి మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ముడికే మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా గంగుల రమేష్ యాదవ్, కోశాధికారిగా కొమ్ము తిరుపతి, జాయింట్ సెక్రటరీగా ఆసరి ఎల్లయ్య, సభ్యులుగా పొట్ల పరశురాములు, ఆసరి రాజ్ కుమార్, గంగుల ప్రశాంత్, ఊరడి రాములు, ఎక్కలదేవి కొమరయ్య, కొమ్ము ఎల్లయ్య ఎన్నుకోవడం జరిగింది. ధర్మారంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయ అభివృద్ధి కోసము ఈ కమిటీ దాదాపు 5 సంవత్సరాల పాటుగా పనిచేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ యాదవ బాంధవులందరినీ కూడా కలుపుకొని జిల్లాలోనే ఒక మంచి ఆలయంగా నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కమిటీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనం చేస్తున్నాం.